I'm very happy to launch Parichayam. First look in teaser and Lakshmikant. Almost in acting start chesina mane telusu. Hyderabad nawabs kada. Appudu yeah. So already ante eppudu regular ga kalustune oka gang lo Lakshmikant kuda undevadu. Eppudo chala successful director ayipothadu anukunnanu. But I think tana time ippudu vachinattundi. So and Parichayam teaser nenu chusina ventane first naaku chala pleasant ga anipinchindi, chala positive ga anipinchindi. And maybe Parichayam first chayadam kosam in roju wait chesadevo and dinlo act chesina Simrat gani and Virat vallidaru kuda chaala chaala fresh ga unnaru cinema lo vallidarni Parichayam tho parichayam chestunnaru mee andarki so vallandarni ee team andarni young team ni meerandaru bless cheyalani manaspoorthiga korutunnanu and chusina ansey kuda vachana Geethanjali lanti oka feel anipinchindi teaser lo cinema kuda alage untundani korukuntunnanu expect chestunnanu and tappani cinema pedda success avali and producer ki ee cinema producer ki ee cinema lo pani chesina migitha technicians andariki kuda all the very best thank you first of all thank you to Nani garu mana movie ki support chesaru vacharu he did release our first look on the teaser I'm so thankful Nani garu ki and our director and all the team they worked hard chala hard work chesaru and I hope you know we achieve the one what we looking for munduga andhra pradesh telangana prajalandarki maa parichayam tarapuna andarki vandanalu telukuntanandi and at the same time mukhyanga natural star nani maa parichayam cinema ki manchiga support chesi maa first look plus teaser official teaser ee roju launch cheyadam jarigindi so maaku chaala support chesaru nani garu kotta vallaina sare ప్లస్ ఒక కొత్త ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ కొత్త హీరో హీరోయిన్ అయినా సరే చాలామందిని ట్రై చేసాము బట్ ఆయన నాని గారు మాకు మంచి సపోర్ట్ ఇచ్చి మా టీజర్ని ఈరోజు రిలీజ్ చేసి మీ అందరికీ చేరేటట్టుగా చాలా హెల్ప్ అయింది మాకు అది నాని గారి వలన అండ్ ఎస్పెషల్లీ అండ్ కమింగ్ టు సినిమా ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకం మీద మా రియాజ్ అని మా ఫ్రెండ్ తన ద్వారా ఈ సినిమాని చేయడం జరిగిందండి రియాజ్ గారు చాలా హెల్ప్ చేశారు నాకు ఎన్ఆర్ఐ ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కథ విన్నా వెంటనే ఎవరైనా సరే ముందలో ఎవరైనా స్టార్ ఉన్న యాక్టర్స్తో చేద్దామని అనుకుంటారు బేసిక్గా బట్ నేను లేదండి ఈ కథకి కొత్త వాళ్ళు అయితే న్యాయం జరుగుతుంది కొత్త వాళ్ళు అయితేనే బాగుంటుంది అని అన్న వెంటనే ఎటువంటి హెజిటేషన్ అవ్వకుండా అంటే బేసిక్గా బిజినెస్ ఏంటండి ఎలా రిలీజ్ చేస్తాం అని అనుకోకుండా కొత్త వాళ్ళైనా సరే పర్వాలేదు అని నన్ను సపోర్ట్ చేసి కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది విరాట్ అండ్ సిమ్రత్ కౌర్ అనేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని కొన్ని రోజులు మేము వర్క్షాప్ చేసి సినిమా చేయడం జరిగింది బాగా వచ్చింది అంతా వీఆర్ హ్యాపీ మీరు టీజర్ చూస్తే మీకే అర్థమవుతుంది మంచి విజువల్స్ చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో షూట్ చేసాము మేము అండ్ అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి మ్యూజిక్ ఎవరిని పెట్టుకుందామని అంటే బేసిక్గా ఇలాంటి ఒక చిన్న సినిమాకి ఒక కొత్త వాళ్ళతో ఏంటంటే అందరూ కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్ళిపోతారు ఒక ఎవరైనా పేరున్న మ్యూజిక్ డైరెక్టర్ అంటే కొంచెం బడ్జెట్ ఇష్యూస్ వస్తాయి బట్ అయినా అలాంటి ఇష్యూస్లో కొంచెం మాకు రీసెంట్గా మంచి హిట్లు ఇచ్చిన కార్తికేయ ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా చూపిస్తాం మామ అలాంటి హిట్లు ఇచ్చిన వరుసగా మూడు హిట్లు ఇచ్చిన శేఖర్ చంద్ర గారిని తీసుకోవడం జరిగింది అంటే మాకు కొంచెం భయపడ్డాం అంటే ఏమన్నా శేఖర్ గారు కొంచెం బడ్జెట్ వైజ్గా ఏమైనా ఇదవుతారా ఏంటి అనుకుని బట్ ఆయనకి కథ ఏంటంటే కొంచెం ఆయన ఇన్స్పైర్ అయ్యి మాకు చాలా హెల్ప్ చేసి బడ్జెట్ వైజ్గా కూడా కానీ ఈవెన్ ట్యూన్స్ మ్యూజిక్ మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటే ఫ్యాంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి అంటే నా సినిమాకి అట్ ద సేమ్ టైం నా కెమెరామ్యాన్ నరేష్ రాణా కొత్తోడైనా సరే మంచి విజువల్స్ ఇచ్చి సినిమాకి ఈరోజు ఆ టీజర్కి అంత లుక్ రావడానికి నాన్నగారు చెప్పారు చాలా బాగుంది టీజర్ చూస్తూ ఉంటే గీతాంజలి ఫీలింగ్ అని చాలా హ్యాపీ ఎందుకంటే గీతాంజలి అనే సినిమా మా యాజ్ అ ఫిలిం మేకర్గా మా అందరికీ ఒక గైడ్ లాంటిది ఒక బుక్ అలాంటి సినిమాతో పోల్చడం మాకు చిన్న కొంచెం హ్యాపీగానే అనిపించింది సో మీరందరూ కూడా చూసి మా టీజర్ని మా సినిమాని ఆదరించి మా అందరికీ మంచిగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు నాని అండి మా టీజర్ లాంచ్ చేసినందుకు మా ఫస్ట్ లుక్ లాంచ్ చేసినందుకు తర్వాత ఖాన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ న్యూ కమర్ లైక్ మీ అండ్ సిమ్రత్ మమ్మల్ని నమ్మి వర్క్షాప్స్ చేయించి ఆల్మోస్ట్ వీ మస్ట్ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ అయ్యర్ ఈ సినిమా చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ రియా సార్ విత్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఫర్ కాస్టింగ్ న్యూ కమర్స్ లైక్ అస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సత్యం గారు సార్ శేఖర్ చంద్ర సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ లవ్లీ ట్యూన్స్ మీ అందరూ సపోర్ట్ కావాలండి థ్యాంక్ యూ సో మచ్ వీల్ ఐ హోప్ ఐ గెట్ ఆల్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో హాయ్ అండి నేను మీ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర పరిచయం ఇది ఈరోజే టీజర్ లాంచ్ ట్రైలర్ లాంచ్ అయింది సో ముందుగా నాని గారికి
చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నన్ను. ఆల్మోస్ట్ మేము వయసుకు వచ్చాము అప్పుడు సాడ్ సాంగ్ ఒకటి వెళ్ళిపోకే ఆయన స్వయంగా నేను రిలీజ్ చేస్తానని రిలీజ్ చేశారు. సూపర్ హిట్ అయింది. తర్వాత నాన్న బాయ్ ఫ్రెండ్ నేను నా బాయ్ ఫ్రెండ్స్లో మౌనమా మౌనమా అది కూడా ఆయన రిలీజ్ చేశారు. సో టోటల్గా ఇప్పుడైతే మన పరిచయం టీజర్ రిలీజ్ చేశారు. సో సినిమానే డెఫినెట్గా హిట్ అవ్వాలి. అండ్ యా వెరీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఈ టీజర్. సో వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి అండి. సాంగ్స్ నేను చెప్పడం కదా, ఆఫ్టర్ ఆడియో యూ ఆల్ హోప్ ద ఆడియో క్లిక్స్ వెరీ గుడ్ ఈ ఫిలింకి ప్రత్యేకంగా, బికాస్ ఇట్స్ కంప్లీట్లీ మ్యూజిక్ ఓరియంటెడ్ థింగ్. అండ్ ప్రతి సిచ్యువేషన్ కూడా వెరీ ఇన్స్పైరింగ్. నాకు డైరెక్టర్ గారు ఆ సిచ్యువేషన్ చెప్పేటప్పుడు సాంగ్ సిచ్యువేషన్స్ కానీ వెరీ ఇన్స్పైరింగ్గా ఉంటాయి. కొత్తగా చేద్దాం, కొత్త సౌండింగ్ కానీ. సో లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ దిస్ ఫిలిం ఫర్ మ్యూజిక్. సో ఇట్స్ రియలీ నైస్ వర్కింగ్ ఫర్ దిస్. అంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్తో చేయటం ఈ మూవీ. సో నౌ బేసికలీ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈస్ గోయింగ్ ఆన్. సో త్వరలో ఆడియో రిలీజ్కి కలుస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్.